తెలుగుదేశం పార్టీ రెండో జాబితా జనాదరణ ఉన్నవారికే ప్రాధాన్యం, సామాజిక సమతత్వం, మిత్రపక్షమైన జనసేన బీజేపీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనలో అదే దూకుడు కొనసాగిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికలకు 34 మందితో రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ గురువారం ప్రకటించింది. ఈ జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్లో ప్రకటించిన విశేషం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుంచాం. ఇప్పుడు మరో 34 మందితో రెండో జాబితాను మేము ముందుకు తెచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చామంటూ ఆయన స్టేట్మెంటే హైలైట్ చేశారు. పిఠాపురం నుంచే పోటీ, లోక్సభ స్థానంలోనూ పోటీకి ఆలోచిస్తున్న బీజేపీ పొత్తుతో జగన్ తోక